యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయము. అమ్మోనీయులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసించురు? కాగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసెదను. అది పాడుదిబ్బ ఎగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును. దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హెష్బోను అంగలార్చుము, హాయి పాడాయను, మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు. రబ్బా నివాసినులారా, కేకలు వేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగుడి. విశ్వాస ఘాతుకులారా, నా యద్దకు ఎవడనూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకొన్నదాన, నీ లోయలో జలములు ప్రవహించుచున్నవని నీవేళ నీ లోయలను గూర్చి ఎతిశయించుచున్నావు. ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను. మీరందరూ శత్రువునికెదురుగా తరుమబడుదురు, పారిపోవు వారిని సమకూర్చువాడొకడునూ లేకపోవును. అటు తరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎదోమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తేమానులో జ్ఞానమిక నేమియూ లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా? ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా, పారిపోవుడి, వెనుకకు మళ్ళుడి, బహులోతున దాగుకొనుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ యద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరకు వరకు నష్టము చేయుదురుగదా? నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను. అతని సంతానమును, అతని స్వజాతి వారును, అతని పొరుగువారును నాశనమగుచున్నారు, అతడునూ లేకపోవును. అనాథులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు. బొస్రా పాడుగాను, అపహాస్యాస్పదముగాను, ఎడారిగాను, శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నీయు ఎన్నటెన్నటికీ పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా యద్ద నుండి నాకు వర్తమానము వచ్చెను, జనముల యద్దకు దూత పంపబడియున్నాడు. కూడికొని ఆమె మీదికి రండి, యుద్ధమునకు లేచి రండి. జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. నీవు భీకరుడువు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా? నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనిన్నను, అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను. ఇదే యెహోవా వాక్కు. ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీయు చూచి వేళాకోలము చేయుదురు. సుధమయు గుమర్రాయు వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడనూ కాపురముండకపోయినట్లు ఏ మనుషుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యోర్దాన ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని నేర్పరుతునో వానిని దానిమీద నియమించెదను. నన్ను పోలియున్నవాడై
నాకు ఆక్షేపణ కలగజేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? ఎదోమును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి, తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడును. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను, భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎరసముద్రము దనుక వినబడెను. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు. ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయము వలె ఉండును. దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి, అవి పరవశములాయను. సముద్రము మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు బలహీనమాయను, పారిపోవలనని అది వెనక తీయుచున్నది. వణకు దానిని పట్టెను, ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాస వేదనలు దానిని పట్టెను. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడవబడెను, నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడవబడెను. ఆమె యవ్వనులు ఆమె వీధులలో కూలుదురు, ఆ దినమున యోధులందరూ మౌనులయ్యుందురు. ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను, అది బెన్హదదు నగరులను కాల్చివేయును. బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములను గూర్చియు యెహోవా సెలవిచ్చిన మాట. లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకొనుడి, వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు. తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు, నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు. హాసోరు నివాసులారా, బబులోను రాజైన నెబుకద్నెజరు మీమీదికి రావలనని ఆలోచన చేయుచున్నాడు, మీమీద పడవలనని ఉద్దేశముతో ఉన్నాడు. యెహోవా వాక్కు ఇదే, పారిపోవుడి బహులోతున వెళ్ళుడి, అగాధ స్థలములలో దాగుడి, మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనము మీద పడుడి. వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండును, వారి పశువుల మందలు కొల్లసొమ్ముగా ఉండును. గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను. నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదికి రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును, అక్కడ ఏ మనుష్యుడునూ కాపురముండడు, ఏ నరుడునూ దానిలో బస చేయడు. యూదారాజైన సిద్కియా ఏలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుతున్నాను. నలు దిశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదికి రప్పించి నలు దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదీయూ నుండదు, మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయచూచు వారి ఎదుటను ఏలామును భయపడచేయుదును. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. అయితే కాలాంతరమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు.